బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పెద్దపల్లి జిల్లాలోని చికురాయి గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. గ్రామానికి నార్ల కుమార్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి సైకోగా ప్రవర్తిస్తూ నగరంలోని పలుమార్లు పలువురిని గాయపరిచాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేక సార్లు పలువురిని దూషించడంతో గ్రామస్తులు మందలించినా సైకోలో మార్పు రాలేదన్నారు. గ్రామ పంచాయతీ ముందున్న మురికి కాలువను శుభ్రం చేస్తున్న సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు సైకోకు దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న కుర్చీకి తాళ్లతో కట్టివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సైకోని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సైకోగా మారిన కుమార్ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నాడని, పలుమార్లు అనేక మంది గ్రామస్తులను చితకబాదిన సందర్భాలున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు సైకో కుమార్ను తమ ఊరు నుండి బయటకు పంపి తమను రక్షించాలని కోరుతున్నారు. చిగురాయి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని, ఆ గ్రామానికి చెందినటువంటి నర్రకుమార్ అనే వ్యక్తి కొట్టడం జరిగిందని చెప్పేసి దరఖాస్తు రావడం జరిగింది. దాని మీద కేసు చేసి అతనిపై చట్టరిత చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, ప్రస్తుతం పట్టుకున్న ఆ సైకోని ఏం చేయబోతున్నారు పోలీసులు? సుధా, గత కొంతకాలం నుంచి కూడా ఈ పెద్దపల్లి జిల్లా సమీపంలో ఉన్నటువంటి చీకురాయి గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టిస్తున్నాడు. ఆ సైకో వీరంగంలో చాలా మంది గాయపడ్డారు, ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా గ్రామస్తులందరూ కూడా అతని యొక్క ఆగడాన్ని అడ్డుకట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని బంధించి దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. దేహశుద్ధి చేసిన అనంతరం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతరం వారు ఒకటే చెప్తున్నారు, ఇతని ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఇతను నిజంగానే సైకిక్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మానసికమైనటువంటి పరిపక్వతతో ఇబ్బంది పడుతున్నాడా లేదా అనే దాని విషయంలో మేము సమగ్ర చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామనే కోణంలో పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.